నిన్న ఉగాది పర్వదిన సందర్భంగా షెడ్యూల్ తో కూడిన పచ్చలు తినడమే కాకుండా ఆ ఊహాగానాలను అలాగే ఆ పండగ వాతావరణాన్ని పటాపంచాలు చేస్తూ బీబీ త్రీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు ప్రేక్షకులు అలాగే బాలయాభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్ర టైటిల్ ను అఖండ అని చిత్ర చేసింది అయితే మా చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన సినిమా లెజెండ్ ఎంతటి ఘన విజయాలు సాధించిందో అంతకు రెట్టింపుగా ఈ విజయం సాధిస్తుంది అంటూ ఫ్యాన్స్ వారి యొక్క కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు అయితే ఉగాది సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ కు బోయపాటి డబుల్ ధమాకా ఇచ్చారు చిత్ర టైటిల్ తో పాటు ఈ సినిమాలో బాలయ్య రెండో లుక్తో కూడిన టీజర్ ను విడుదల చేశారు గతంలో విడుదలైన టీజర్ లో బాలకృష్ణ ఓ లుక్ విడుదల చేసిన చిత్ర అఖండ టీజర్ లో మాత్రం బాలయ్య బాబును మరో లుక్ ను విడుదల చేసింది అఘోర లుక్కులో ఉన్న బాలయ్యబాబు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోదు అంటూ సాగే డైలాగ్ అలాగే విలన్స్ పైన బాలయ్యబాబు దండయాత్ర చూస్తే మామూలు లేదని చెప్పాలి చేతిలో త్రిశూలంతో పాటు బాలయ్య చెప్పే డైలాగ్ కు థియేటర్స్ లో విజిల్స్ మోతమోగడం ఖాయం పరమశివుడికి సంబోధించే శ్లోకం బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా అఖండ టైటిల్ ను శివలింగం కనిపించడం విశేషం అయితే ఇక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు మాత్రం ఎస్ ఎస్తామని చాలా అద్భుతంగా చేశారని ఆ యొక్క మ్యూజిక్ వస్తూ ఉంటే నర నరాల్లో గూజ్బంస్ వస్తున్నాయని అలాగే దీంతో పరమశివుని పూజించే పాత్రలో బాలయ్య కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అఖండ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలవడం విశేషమని చెప్పాలి మరోవైపు ఈ చిత్రాన్ని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మే ఇరవై ఎనిమిదిన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఇక ఈ యొక్క టీజర్ పైన అందరూ స్పందిస్తూ ఉండగా దీనిలో భాగంగానే దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు కూడా ఈ యొక్క టీజర్ చూసి అతని యొక్క సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే బాలేబాబు చాలా అద్భుతంగా నటించారని బాలేబాబు నటనకు ఎవరు సాటి రారని అలాగే బాలయ్యాబు డైలాగ్ చెప్పే విధానం అలాగే బాలయబాబు డైలాగులకు ఫిదా కాని అభిమాని ఉండరని కె రాఘవేంద్రరావు తన సోషల్ మీడియా వేదికగా పాల్పంచుకోవడం ఇప్పుడు విశేషమని చెప్పాలి బాలయబాబు యొక్క నటన గురించి అందరికీ తెలిసిందే కదా అతని నటనలో జీవించిపోతాడు అంటూ కె రాఘవేంద్రరావు చెప్పిన డైలాగులు అలాగే ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా తెగ వైరల్ గా మారాయి